WADF, స్నోఫ్లేక్, ఫుల్ స్టాక్ ఇలాంటి కోర్స్ నేర్చుకుని మీరు ఐటీ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే పూర్తి వివరాలకు సంప్రదించండి సునత్ టెక్నాలజీస్ 6304053219. ఇక తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ నేతలు కానివ్వండి, మేమంటే మేమే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని చెప్పడం జరిగింది. బట్ ఇప్పటి వరకు మనం పరిశీలించినట్టయితే కాంగ్రెస్కి తక్కువ స్థానాలు, బీఆర్ఎస్కి అసలు స్థానాలు ఇంకా అంటే ఇంకా గెలుచుకునే ఛాన్సెస్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ మాత్రం దూసుకుపోతుంది అంటే అంటే బండి సంజయ్ కానివ్వండి, ఇటు హైదరాబాద్లో అరవింద్ అవ్వండి, అంటే బీజేపీ అభ్యర్థులు ఎక్కువగా ముందంజలో ఉన్నారు తెలంగాణ స్థానాన్ని పరిశీలించినట్టయితే. ఎస్, సో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని తెలుగు ప్రజలనే కాదు దేశంలో మొత్తం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అక్కడ జతకట్టి ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఖచ్చితంగా కేంద్రంపై ఎఫెక్ట్ చూపిస్తాయనేసి బలంగా నమ్ముతూ ఉన్నారు. సో అందుకనేసే అంటే స్థానాలు తక్కువైనప్పటికీ కూడా ఒక కేంద్ర పార్టీ అంటే జాతీయ పార్టీ, ఒక అంటే ఒక దాదాపు రీజనల్ పార్టీ అని చెప్పొచ్చు. అంటే రెండు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కూడా రీజనల్ పార్టీగానే ఉంది కాబట్టి టీడీపీ. సో టీడీపీతో జత కట్టడం అనేది పెద్ద విషయమే. సో ఈసారి టీడీపీ నుంచి అంటే ఎన్డీఏ కూటమి కొంతమేర ఆధిక్యం ఎక్స్పెక్ట్ చేసింది, ఆశపడిందని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉమ్మడి జిల్లాల వారిగా మనం చూసుకున్నట్టయితే కృష్ణ, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం ఇటువంటి స్థానాల్లో కూడా టీడీపీ జెండా ఎగురవేయడం అయితే ఖాయంగా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కృష్ణా జిల్లాలో వైసీపీ ఒక స్థానానికి పరిమితమైంది. ఈ విధంగా అంటే వైఎస్ఆర్సీపీ చాలా వెనుకబడి ఉంది, అంటే ఓటమికి దగ్గరలో ఉన్నట్టు ఈ మొదటి రౌండ్ని మనం పరిశీలించినట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా అంటే ఇప్పుడు నగరిలో రోజా తను అంటే ఓటమి చెందే అవకాశాలు అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక చంద్రగిరిలో కూడా టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇక మంగళగిరిలో 12,121 ఓట్ల ఆధిక్యంతో లోకేష్ ముందంజలో ఉన్నారు. ఇక యువనేత అయినటువంటి లోకేష్ ముందంజలో ఉన్నారు. ఇక చూసుకున్నట్టయితే అంటే మంగళగిరిలో లోకేష్ అంటే టీడీపీ యువనేత అయినటువంటి లోకేష్ 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారనమాట. అంటే నార్మల్ విషయం కాదు, అంటే పాదయాత్ర చేసిన ప్రతి చోట అంటే కిలోమీటర్కి దగ్గరలో ప్రతి ఒక్క శంకుస్థాపన, అక్కడ ప్రజలకు ఏవి ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ఒక రెడ్ బుక్ లాగా తయారు చేసుకుని అందులో నోట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఏరియాలో వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే ఓన్లీ పాదయాత్రలోనే, అంటే నిజంగా అక్కడ మనం ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే తనపైన తనకున్న నమ్మకం, ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా మేము గెలుస్తామని తను అనుకోవడము, దానికి తగ్గట్టు తను ప్రతి పాయింట్స్ నోట్ చేసుకోవడము, ప్రతి కార్యక్రమానికి ముందుగానే శంకుస్థాపన చేసుకోవడము, ఇవైతే మనం పూర్తిగా గమనించవచ్చు. సో అప్పుడు తను చేసినటువంటివన్నీ ఇప్పుడు సాధ్యం చేయబోతున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే పాదయాత్ర సెంటిమెంట్ బలంగా ఉంటుంది. అంటే ప్రతిసారి పాదయాత్ర చేసిన నేత ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వం ఫామ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ ప్రారంభించారు ఈ పాదయాత్ర సెంటిమెంట్ అనేది. సో ఆయన పాదయాత్ర చేసి అంటే అన్ని 1,000 కిలోమీటర్లు అంతమంది ప్రజలతో అంత ప్రత్యక్షంగా వెళ్ళి ప్రజాప్రతినిధులు మాట్లాడడం అనేది అసలు మామూలు విషయం కాదు. సో అలాంటిది పాదయాత్ర స్టార్ట్ చేసి ఆ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువయ్యి కొంతమేర ఓట్లు అయితే కూడగట్టుకుంటున్నారని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో టీడీపీ అధికారం చేపట్టినప్పటికీ ఆ టైంలో మన జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, తన చెల్లెలు షర్మిల కానివ్వండి, వాళ్ళు పాదయాత్ర చేయడం, ప్రజలకు చేరువవడం ఇవన్నిటివి కూడా 2019లో వాళ్ళకి అధికార పీఠం కట్టబెట్టడానికి కారణమని చెప్పొచ్చు. నేను, నా పిల్లలు, మా పెట్టుబడిని ఎస్క్వైర్స్ ఇన్ఫ్రాకాన్ లో పెట్టాం, అందువల్ల ఈ ఆనందం నిశ్చింత. నువ్వు కూడా ఆలోచించుకో. ఎస్క్వైర్స్ ఇన్ఫ్రాకాన్.